చదువుతున్నాను. తెలుగు పద్యాలు నేను చెప్పబోతున్నాను. పుస్తకాలను ఎలా చూసుకోవాలో చెప్పండి. పుస్తకములు నీవు పువ్వుగా చూడు, చింపబోకు మురికి చేయబోకు. పరుల పుస్తకము నెరవు తెచ్చితివేమి, తిరిగి వేగ తెలుగు బిడ్డ భావం. ఓ తెలుగు బిడ్డ, పుస్తకాలను మురికి చేయవద్దు, చింపవద్దు. పరుల పుస్తకము తీసుకుంటే త్వరగా ఇచ్చేయాలి. నమస్కారం. నా పేరు రామశెట్టి శ్రీమణికంట. మా ఉపాధ్యాయుని పేరు కిరణ్ గారు. నేను 7వ తరగతి చదువుకున్నాను. మా తరగతిలో మెయిన్ చదువు అనే పాఠంలోని ఒక పద్యాన్ని నేను చెప్పబోతున్నాను. పుత్తడి గలవాడి కుండు బాధైన వస్తున్న చాలా వాటకెక్కు, పేదవాడింట్ల పెండైన విశ్వదాభిరావేమా. ఓవేమా, ఈ ప్రపంచంలో ధనవంతుడికి కొంచెం తుడితో బాధపడినా మొత్తం ప్రచారం అవుతుంది. అదే పేదవాళ్ళ పెండ్లైనా కానీ ఎవరికి తెలియదు. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా గురువు గారి పేరు గంటా కిరణ్. నేను ఇప్పుడు మేలిము ముత్యాలలోని ఒక పద్యం చెప్పబోతున్నాను. ఆ పద్యం ఎవరిని నిందింపకూడదు చెప్పబోతున్నాను. అవయవ హీను సౌందర్య విహీను, దరిద్రు విద్య రాణి అతని సంస్థవని. దేవు శృతులను భూమి నిందింపదగదుండ్రు, బుధులు కుమార భావం. కుమార, భూమిపైన అవయవలోకం ఉన్నవాళ్ళను, అందంగా లేని వాళ్ళను, నిరక్షరాశుల్ని, దైవాన్ని వేదాలుగా నిందింపకూడదని పెద్దలు చెప్తారు. ధన్యవాదాలు. నేను పేరు ముత్యాలని మధ్యాహ్నం చదువుతున్నాను. పత్రికొక్కటున్న 10,000 సైన్యము, పత్రికొక్కటున్న మిత్రకోటి, పత్రిక లేకున్న ప్రజలకు రక్షలేదు. వాస్తవము వారి మాట భావం. నేను ఇప్పుడు చెప్పబోయే పద్యం మేలు ముత్యాలు. మా మాస్టర్ గారి పేరు కిరణ్ గారు. సానబెట్టిన వజ్రంబులీను కాంతి, పొలము చక్కగదున్ను ఫలమునిచ్చు. అటువలే అజ్ఞాని అయినా నవని పైన విద్య నేర్చిన గాని వివేకియగును. బాబా, సానబెట్టిన వజ్రంబులీను కాంతిని వెచ్చలుతుంది, పొలము చక్కగా దున్నితే ఫలమునిస్తుంది. అలాగే భూమి పైన ఎంత అజ్ఞాని అయినా సరే విద్య నేర్చి ఉంటే వివేకి అవుతాడు. నమస్కారం.